దేవి నవరాత్రోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రోజు దుర్గాష్టమి రోజు దుర్గాష్టమి రోజున విజయవాడ కనక దుర్గమ్మ వారిని దర్శించుకోవడం చాలా అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా రెండు విషయాలు కోరుకున్నాను ఒకటి తెలుగు జాతి ఆస్తి మన రాష్ట్రాన్ని దేశం ప్రపంచం నలుమూలలా తెలిసే విధంగా మన పిల్లల్ని భవిష్యత్ తరాలకి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా సంబంధం లేనటువంటి కేసు పెట్టి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అమ్మ తల్లి దయచూపి తప్పు చేయినటువంటి వ్యక్తిని సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తిని అందులో తెలుగు జాతిని ముందుంచాలని పరితపించినటువంటి వ్యక్తిని వెంటనే బంధ విముక్తి కలిగించాలి త్వరగా విడుదల కావాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మ తల్లిని కోరుకున్నాను రెండవది 100 సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి కరువు పరిస్థితులు ఎప్పుడూ కూడా రాలేదు అటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు తీవ్రమైనటువంటి కరువు వచ్చింది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా వరకు రైతాంగం పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని పెట్టారు మొత్తం వ్యాపారం అంతా కూడా ఈ కరువుతో నష్టం జరిగింది అదే విధంగా చాలా మంది తాగడానికి కూడా ఈ సమయంలో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు పశువులకు పశుగ్రాసం కూడా లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాల అమ్మ తల్లి ఆదుకోవాలని ఈ కరువు బారి నుంచి త్వరగా కోలుకునే విధంగా ప్రజానీకానికి శక్తిని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అమ్మ తల్లి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా అతి త్వరలోనే మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను